యూట్యూబ్ ప్రేక్షకులందరికీ జయ శ్రీనివాసన్ గురుజీ హృదయపూర్వకమైన పూర్వకమైన నమస్కారాలు మీ అందరికీ కాలనిర్ణయం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం గురు బ్రహ్మ గరు వైష్ణో గరర్ దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ జై సిద్ధి వినాయక జై శరభేశ్వర జై వెంకటేశ్వర జై అగస్త్య మహర్షి జై మహావతార్ బాబా జై శ్రీరామ్ జై భారత్ అందరూ బాగున్నారా ప్రేక్షకులారా మిత్రులారా నా బంధువులారా ఈరోజు మనం మాట్లాడే విషయం ఏమంటే సింహరాశి వారికి జూలై నెల ఎలా ఉంటుంది రాశి భవిష్యత్తు అనే గురించి మాట్లాడుతున్నాము మీరందరూ జై శ్రీనివాసన్ టీవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోని లైక్ చేయండి మరియు తప్పకుండా కామెంట్ పెట్టండి అని చెప్తూ వీడియోలో వెళ్తామా ఒకటి ఏడు రెండు వేల ఇరవై రెండు పది ఏడు రెండు వేల ఇరవై రెండు పంతొమ్మిది ఏడు రెండు వేల ఇరవై రెండు ఇరవై ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై రెండు ఈ నాలుగు రాశి కుండలీలు జాతకాలు చూసేటప్పుడు సింహరాశి అధిపతి వచ్చి సూర్యుడు సూర్యుడు వచ్చి పదకొండో ఇంట్లో సంచారం చేస్తుండేది దాంతోపాటు రెండు పదకొండో అధిపతి అని చెప్పే బుధ కూడాను మిథున రాశిలో సంచారం చేస్తుండేది పదకొండో చోట్లో పదకొండో ఇంట్లో మిథున రాశిలో బుధ ఆదిత్య యోగం కలుగుతుంది సూర్యుడు బుధుడు కలయిక ఇది ఒకే ఒక విషయం చాలు ఎయిటీ ఫైవ్ టు నైంటీ పర్సెంట్ బాగుంది సింహరాశి వాళ్ళకి దీంతోపాటు ఇంకొక విషయం ఏమంటే నాలుగు తర్వాత తొమ్మిదో అధిపతి సుఖస్థానాధిపతి భాగ్యాధిపతి సింహరాశికి మంగళ గ్రహము తొమ్మిదో ఇంట్లో సొంత ఇంట్లో సంచారము మంచిదైందా దాంతోపాటు ఐదో అధిపతి అని చెప్పే బృహస్పతి గురుగ్రహము పూర్వపుణ్యాధిపతి పూర్వపుణ్యాధిపతి సో పూర్వ పుణ్యాధిపతి ఎనిమిదో ఇంట్లో ఉండారని బేజారు చేసుకోవద్దండి ఎందుకంటే సొంత ఇల్లు మీనరాశిలో ఉన్నాడు అప్పుడు ఎయిటీ ఫైవ్ టు నైంటీ పర్సెంట్ సింహరాశి వాళ్ళకి మంచిది అవుతుంది గవర్నమెంట్ రిలేటెడ్ సీట్స్ దొరకాలి అని స్కూల్స్ కావచ్చు కాలేజెస్ కావచ్చు అదే రీతిగా వర్క్ చేస్తున్నామండి గవర్నమెంట్ ప్రభుత్వం జాబ్కి పెట్టాము అప్లికేషన్ పెట్టాను ఏదో ఇంటర్వ్యూ ఒక లెవెల్ వచ్చింది ఇంకా ఇంటర్వ్యూలో ఉంది అన్నీ త్రూ అయ్యే ఛాన్సెస్లు ఉంది సో గవర్నమెంట్ రిలేటెడ్ పాలిటీషియన్స్కి చాలా మంచిది అవుతుంది గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ అంతా చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది గవర్నమెంట్లో ఈ పని నాకు జరగదు అని చెప్పి నా అప్లికేషన్ నా అర్జీని ఎత్తి ఎక్కడో తీసి పడేసారు డస్ట్బిన్కి అంటే ఆ డస్ట్బిన్లో ఉండేది కూడాను మెయిన్ స్ట్రీమ్కి వచ్చి మీకు వర్క్ అయ్యే ఛాన్సెస్ అన్నీ ఉంది ఎయిటీ ఫైవ్ టు నైంటీ పర్సెంట్ వెరీ వెరీ గుడ్ చాలా బాగుంటుంది సో బిజినెస్ కావచ్చు బిజినెస్ కూడా బాగుంటుంది ఎందుకంటే సూర్యుడుతో పాటు బుధుడు ఉండేదానివల్ల బిజినెస్లో కూడా బాగుంటుంది సో అన్ని రిలేటెడ్ బిజినెస్ బాగుంటుంది సో దీంట్లో ఒకే ఒక నెగిటివ్ పాయింట్స్ ఏమంటే భార్యాభర్తలకు బాగుంటుంది పిల్లలకు బాగుంటుంది పెళ్లి చూపుల్లో ఉండేవాళ్ళకి బాగుంటుంది పెద్దలకు వయసు అయినా పెద్దలు తండ్రి గారి వయసు తాతగారి వయసులో ఉండే వాళ్ళకి ఆరోగ్యం ప్రాబ్లం రావచ్చు లేదు మనమే సీనియర్ సిటిజన్ ఆ వయసులో ఉన్నామంటే సింహరాశి వాళ్ళకి ప్రాబ్లమ్స్ రావచ్చు హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావచ్చు సో ఆ ప్రాబ్లం నుంచి బయట వచ్చేదానికి కొంచెం ట్రీట్మెంట్స్ రిలేటెడ్ అంతా కొంచెం జాగ్రత్త వహించండి దో చాలా బాడీ హీట్ని వల్ల వచ్చే ప్రాబ్లము హై ట్రబుల్స్ సో హార్ట్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కొంచెం వచ్చే ఛాన్సెస్ ఉంది కేర్ తీసుకోండి ఇవన్నీ ప్రాబ్లమ్ నుంచి బయట వచ్చేదానికి ఏం చేస్తాం గురువుగారు వెరీ సింపుల్ సో సింహరాశి అధిపతి సూర్యుడు సూర్యుడు అధిదేవత ఉంది శివుడు శివుడు గుడికి వెళ్ళి ఎంత అవుతుందో అభిషేకానికి పూజకి ఇచ్చేసి వచ్చేది మంచిది ఎన్నో అనాథాశ్రమంలో పెద్దలు వాసిస్తుంటారు నాన్నగారి వయసులో తాతగారి వయసులో ఎంతో ఉంటారు వాళ్ళకి కావాల్సిన అగత్య వస్తువులు ఏదో ఒక కంటద్దాలు ఒక వాకింగ్ స్టిక్ ఒక స్లిప్పరు కొనుగోలు చేసి ఇచ్చేసి రావచ్చు తర్వాత సో గోశాలలో ఎంతో ఈ బసవన్న అంటారు కదా నంది సో ఒక బసవన్నని తీసి మీరు అడాప్షన్ దానికి నెలకి ఎంత ఖర్చు అవుతుందంటే నేను అని మీరు దాన్ని అడాప్షన్ చేసుకోవచ్చు ఇది వల్ల మీకు ఏదే ఒక నెగిటివ్ ఉన్నా కూడాను ఆ నెగిటివ్ అంతా నల్లిఫై అయ్యి ఆల్మోస్ట్ ఎయిటీ ఫైవ్ టు నైంటీ పర్సెంట్ బాగుంది అని చెప్పాను సింహరాశి వాళ్ళకి చాలా మంచిది కలుగుతుంది కలగాలని మేము సిద్ధి వినాయక చరబేశ్వర స్వామితో ప్రార్థన చేస్తూ మళ్ళీ కొత్త వీడియోలతో పాటు కలుస్తాం అంతవరకు సెలవు లోకాసంస్థ అసుకిన వంతు సర్వే జన వంతు వసుదైవ కుటుంబకం